Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Bhuma Mounika ku YCP ichina offer idena? Bhuma kutumbaniki rajakeeyanga balamaina nepadhyam undi. Rayala simalo Karnool jillalo vari rajakeeyam gattiga untundi. Bhuma Nagireddy political ga chuste konni dasabdhalu ellaru. ఆయన వారసత్వం పెద్ద కుమార్తె భూమా అఖిల ప్రియ కొంతవరకు లాక్కుని వస్తోంది. అయితే రెండవ కుమార్తె భూమా మౌనిక రెడ్డి మీద ఇప్పుడు అందరి కళ్ళు ఉన్నాయి. ఆమె ఈ మధ్యే మీడియాలో బాగా ఫోకస్ అవుతోంది. ఆమె రీసెంట్గా సినీ సెలబ్రిటీ అయిన మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఇంటి కోడలైంది. మోహన్ బాబు రెండవ కుమారుడు మంచు మనోజ్ని ఆమె పెళ్లి చేసుకుంది. ఇద్దరికీ రెండవ వివాహం కావడంతో ఇది మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక మనోజ్ మౌనికల జంట కూడా బాగుందని అంతా మెచ్చుకుంటున్న పరిస్థితి. అంతకంటే మంచు మనోజ్ నిజమైన వ్యక్తిత్వం కూడా ఈ పెళ్లితో బయటకు వచ్చింది. అలాగే మౌనికారెడ్డి గురించి ఎక్కువ విషయాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. ఆమెది సేవాభావం కలిగిన మనస్సు అని ప్రచారం సాగుతోంది. దానితో ఆమె రాజకీయాల్లోకి రావచ్చు అన్న టాక్ బాగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె అక్క అఖిల ప్రియ తెలుగుదేశంలో ఉన్నారు. ఆమె ఆళ్లగడ్డ టికెట్ను ఆశిస్తున్నారు. ఆమె మంత్రిగా సైతం పనిచేశారు. దాంతో టీడీపీలో ఆమెకు ప్రయారిటీ కొంచెం ఎక్కువ ఉండొచ్చు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో మౌనికారెడ్డి రాజకీయ ఆసక్తిని సొమ్ము చేసుకోవాలని వైసీపీ చూస్తోందని ప్రచారం సాగుతోంది. మౌనికారెడ్డి ఓకే అంటే ఆమెకు వైసీపీ నుంచి టికెట్ ఇవ్వాలన్న ఆలోచనతో పార్టీ ఉందని అంటున్నారు. ఇక మౌనికారెడ్డి రాజకీయంగా ఉత్సాహం చూపిస్తే కనుక చిత్తూరు జిల్లా చంద్రగిరి టికెట్ ఇవ్వడానికి వైసీపీ హైకమాండ్ రెడీ అని టాక్ కూడా ఉందట. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఆయన 2 సార్లు గెలిచి ఉన్నారు. అయితే మౌనికారెడ్డి గనుక ఓకే అంటే ఈ టికెట్ ఆమెకిచ్చి చెవిరెడ్డిని తిరుపతికి పంపిస్తారని అంటున్నారు. ఇక తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్గా చేస్తారని అంటున్నారు. చంద్రగిరిలో కమ్మ రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉన్నారని అంటున్నారు. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు సొంత ప్రాంతం కూడా అదే కావడంతో ఆయన ప్రస్తుతానికి వైసీపీలో ఉన్న నేపథ్యంలో రెండవ కోడలికి టికెట్ ఇవ్వడం ద్వారా వ్యూహాత్మకంగా మోహన్ బాబుని తమ వైపునకు తిప్పుకోవచ్చు అన్నదే వైసీపీ మాస్టర్ ప్లాన్ అంటున్నారు. అయితే ఇందుకు మౌనికారెడ్డి ఏమంటుందో చూడాలి. ఇక ఆమె మేనమామ ఎస్వి మోహన్ రెడ్డి అయితే వైసీపీలో ఉన్నారు. అక్క అఖిల ప్రియ అయితే టీడీపీలో కీలకంగా ఉన్నారు. భూమా మొత్తం ఫ్యామిలీని టీడీపీ వైపు ఉంచుకోవడానికి చంద్రబాబు చూస్తారు. అవసరమైతే మౌనికారెడ్డికి టికెట్ ఆయనే ఇస్తారని అంటున్నారు. అలా చూస్తే నంద్యాల ఆళ్లగడ్డ 2 చోట్ల పట్టున్న భూమా ఫ్యామిలీలో అక్క చెల్లెళ్లకు 2 సీట్లు చంద్రబాబు ఇస్తారన్నది కూడా చూడాలి. అలా కాకపోతే అఖిల ప్రియకు చెక్ పెట్టి ఆళ్లగడ్డ సీట్ ఇస్తారన్న దాని మీద చర్చ సాగుతోంది. ఇంకోవైపు చూస్తే వైసీపీ కూడా మోహన్ బాబుతో ఉన్న సాన్నిహిత్యంతో ఆ వైపుగా ప్రయత్నాలు చేస్తోంది అంటున్నారు. ఇప్పుడు మంచు ఫ్యామిలీకి 2 పార్టీలలో బంధువులు సన్నిహితులు ఉన్నారు. దాంతో మౌనికారెడ్డి నిజంగా రాజకీయాల్లోకి వస్తారా, వస్తే కనుక ఆమె ఏ పార్టీలో చేరతారా అన్నదే ఇప్పుడు చర్చగా ఉంది మరి.